చాలా స్పెషల్ రెసిపీస్ ఈ రోజు మనం ఎంతో ఈజీగా ఫాస్ట్ గా అయిపోయే క్యారెట్ బంగాళాదుంప కర్రీ ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 2 నాలుగు క్యారెట్లను శుభ్రంగా కడిగి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి రెండు బంగాళాదుంపలను పైన చిక్కంతా తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 2 ఆయిల్ 2 టీ స్పూన్స్ పసుపు 1 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ salt టేస్ట్ కు తగ్గట్టు అల్లం పేస్ట్ పచ్చిమిర్చి 3 కరివేపాకు 1 రెమ్మ పోపు దినుసులు 2 టీ స్పూన్స్ ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 3 టీ స్పూన్స్ ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా పోపు దినుసులు వేసి దోరగా వేయించుకోవాలి పోపు దినుసులు కొద్దిగా దోరగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కల్లుల్లి పేస్ట్ కరివేపాకు లో ఫ్లేమ్ లో 2 నిమిషం దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేస్తాను ఈ ఉల్లిపాయ ముక్కల్ని మరి ఎక్కువగా వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం salt గరిజలతో ఉల్లిపాయలు వేగంగా వేగిపోతాయి 1 నిమిషం తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బంగాళాదుంప ముక్కలను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం నీటిగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్ లో ఒక 3 నిమిషం పాటు మూత పెట్టి మగ్గించాలి తర్వాత మరలా మూత పెట్టి మొత్తం ఒకసారి కలుపుకొని వాటర్ ని కొద్దిగా వేసుకొని ఒక 5 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించాలి చూడండి ఇప్పుడు ఆల్మోస్ట్ వాటర్ మొత్తం ఇంకిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ఒకసారి మొత్తం కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలా ఒక 5 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించండి తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పసుపు కారం salt వేసుకొని మొత్తం కలుపుకొని 2 నిమిషం పాటు ఉడికించాలి చూడండి ఇప్పుడు లాస్ట్ లో మసాలాని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ బంగాళాదుంప కర్రీ రెడీ అండి చాలా సింపుల్ గా ఈజీగా క్యారెట్ బంగాళాదుంప కర్రీని చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో